దారి పడ్డందుకు బోన్ ఫ్రాక్చర్ అయ్యింది అది కూడా ఆపరేషన్ అయ్యింది తొందరనే కోలుకోవాలని ఆ భగవంతుడి కూడా ప్రార్థించిన తొందరనే కోలుకుంటాడు అసెంబ్లీకి కూడా వస్తాడని మనవి చేస్తాం ఇంకా 2-3 డేస్ ఉంటారు 2-3 రోజులు ఉంటే సరి నేను మాట్లాడతాను अंटे इन रेस्ट क्लीन मित्र वस्तर कब तलर कदा तप ले अट्ला चूस मंत्री अंत परणा कदा यदिना तेलंगाना कल्ल वेकोनी గత 9 సంవత్సరాలు మన సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం కేసీఆర్ గారు ఒక అద్భుతం ఒక మోడల్ తెలంగాణను తయారు చేశారు ప్రజలు తీర్పిచ్చారు తప్పలేదు ప్రజల తీర్పును మనం శిరసావహిస్తాం వాళ్ళకు కూడా మంచిగా సహకరిస్తాం చాలా మంది ఈ రోజు హైదరాబాద్ లో జనరల్ గా నాకు తెలుసని చెప్తున్నా కేటిఆర్ లేని ఐటి మినిస్టర్ గా హైదరాబాద్ లో చూడలేకపోతురు ఐటి పీపుల్ గాని రియల్ ఎస్టేట్ పీపుల్ అదే మాదిరిగా గ్రామాలల్ల కేసిఆర్ లేడా మా గ్రామాలన్నీ కూడా హరితారం తోటి నర్సరీ తోటి క్రీడమైలాల తోటి తాగునీరు తోటి సాగునీరు తోటి కరెంట్ తోటి ప్రతి ఒక్కటి గ్రేవియార్డ్ తోటి డంపింగ్ యార్డ్ తోటి అభివృద్ధి చేసిండు అయ్యో మా ఎమ్మెల్యేకు మేము వ్యతిరేకం ఉండే గాని మా ఓటు మా ఎమ్మెల్యేకు ఓడిపోవాలని చేసినం గాని కేసీఆర్ కు ఓడిపోవాలని మేము చేయలేదని చాలా మంది బాధపడుతున్నారు నేను ఒకటే మన సీఎం కు రేవంత్ రెడ్డికి రిక్వెస్ట్ చేస్తున్నా మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గాని మన ఐటి పరిశ్రమ గాని ఇవన్నీ కూడా కాపాడాలని రిక్వెస్ట్ చేస్తున్నాను అందరికీ కూడా నమస్కారం.